కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా ప్రజారైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో చాకల ఐలమ్మ స్మారక భవనంలో సిపిఎం ఏరియా పాలకుర్తి దేవరప్పుల కొడకండ్ల మహాసభ నిర్వహించారు. ఈ మహాసభకు సిపిఎం నాయకులు మాచెల సారయ్య, పయ్యావుల భిక్షపతి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా మోకు కనకారెడ్డి, బోట్ల శ్రీనివాస్, రాపర్తిరాజు మాట్లాడారు. దేశంలో మోడీ ప్రభుత్వం రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తూనే మరోవైపు నిరుద్యోగ సమస్యలను పెంచుతుందన్నారు. దేశం నేడు మొత్తమొదల నుండి అనేక సవాళ్లు ఎదుర్కొంటుందని, ప్రజాస్వామ్యంపై ప్రజా హక్కులపై దాడి జరుగుతున్నాయని, హత్యలు నిరంకుశ చర్యలు పెరుగుతున్నాయని సక్రమంగా నడిచేదాంట్లో, వృత్తిదారుల రక్షణ కల్పించే దాంట్లో మరి విపరమైనటువంటి పరిస్థితులు ఉంది. ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి ప్రభుత్వాలు ఈరోజు ప్రజల మనిషి పాలన కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పురుడు వచ్చినటువంటి ప్రాంతం, అందులో సాకర ఐలమ్మ తిరుగుబాటు, దొడ్డి కొమరయ్య మరణం, శేఖి బంధం మరణం, ఈ అదేవిధంగా నిర్మల కృష్ణమూర్తి గారి పోరాటం, ఈ ప్రాంతంలో ఒక అజరామరమైనటువంటి చరిత్ర ఈ ప్రాంతానికి ఉంది. ఆ అమరవీరుల యొక్క త్యాగాల స్ఫూర్తిని ముందుకుపోయే విధంగా వాళ్ళు కనలుగన్నటువంటి ఏదైతే మార్క్సిజం లెనినిజం వర్తిల్లాలని, ఈ దేశంలో జనతా ప్రజాస్వామ్య విప్లవం చేపట్టడం కావాలని, అందరికీ అన్ని అవకాశాలు కల్పించే సమసమాజం రావాలని కోరుకున్నటువంటి సమాజం కోసం పార్టీ కార్యకర్తలు నూతనంగా ఎన్నికైనటువంటి ఏరియా కమిటీ భవిష్యత్తులో పనిచేస్తుంది. ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ చేస్తూ చదువుకునే వారికి ఉద్యోగ అవకాశాలు లేకుండా చేస్తూ ధరలు పెంచి ప్రజల మీద భారం వేస్తుంది. అదేవిధంగా రైతు చట్టాలను తీసుకొచ్చి ఈరోజు వ్యవసాయ రంగాన్ని ప్రైవేటీకరణ చేసే దుర్మార్గమైన పద్ధతికి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒడిగట్టింది. దీన్ని రాబోయే కాలంలో ప్రజలు ఇంటికి పంపించేటువంటి పరిస్థితి వచ్చింది. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వానికి అడుగులు మడుగొత్తు రైతు చట్టాలను వాళ్ళు చేసిన దానికి సంబంధించి